భయంకర్, ఏమైంది? ఆర్ యు ఓకే? శాన్యోరా కంఠం. డామిట్, యాక్సిలేటర్ అడుక్కంట నొక్కు. అరిచాను ఒగరుస్తూ సీట్లో సర్దుకుంటూ. మరుక్షణం జీపు దడదడా శబ్దం చేస్తూ పెద్ద పెద్ద కుదుపులతో మెయిన్ వీధిలో పరిగెత్తసాగింది. వెనకాల పిస్టల్ కాల్పులు ధన్ ధన్ అంటూ వినపడ్డాయి. శాన్యోరా, వేగం తగ్గించకు. రోడ్డు వైపే చూస్తూ నా మాటలు విను. మనకు దుస్తులు దొరికాయి. అయితే బట్టలు దొంగిలించడానికి వెళ్ళింది ఎవరింటికో తెలుసా? ఆగిపోయాను ఆయాసంతో. ఎవరింటికి? పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంటికి. మన దేశంలో ఇలాంటి పల్లెటూళ్ళలో అసలు పోలీస్ స్టేషన్లు ఉండవు. క్లవర్ గై, వాడు నన్ను గుర్తించాడు. నేను భయంకర్నని. పరిస్థితులు విషమించాయి. ఫోన్ చేస్తాడేమో ఇతర స్టేషన్లకి. గొణిగాను నిస్సత్తువుగా గుండెదడతో. జీపు వేగంగా పరిగెడుతోంది. స్టీరింగ్ వీల్ నా చేతిలో బిగుసుకుంది. అప్పటికే మేము దుస్తులు మార్చుకున్నాం. శాన్యోరా బుర్ఖా ధరించి ముఖానికి అడ్డుగా ఉన్న నెట్వర్క్ క్లాత్ వెనక్కి తొలగించి ఎక్సైట్మెంట్తో ఖాళీ రోడ్డును చూస్తోంది. అప్పటికే ఊరవతల ప్రాంతం చేరుకున్నాం. నేను పాదాల వరకు కప్పబడిన తెల్లని అరబ్ గౌను ధరించాను. నల్లటి రోప్తో తల గుడ్డకు చుట్టూ ధరించటం వల్ల ఏదో అనీజీ ఫీల్ అవుతున్నాను. దుస్తులు మారినంత మాత్రాన పోలీసులు గుర్తించరు అనుకోవడం పొరపాటు. నేను నడిపే జీపు రిజిస్ట్రేషన్ నంబర్ ఈ దేశానిది కాదు. నంబర్ ప్లేటు మార్చడానికి కావలసిన సదుపాయాలు లేవు. అన్నిటికంటే అసలు సమస్య డబ్బు. ఆకలి మండుతోంది కడుపులో. సుడాన్ కరెన్సీ సంపాదించాలి. ప్రొడ్యూసర్ పాల్ మావ్ $100 ఇచ్చి ఉన్నాడు ఎక్స్చేంజ్ బ్యాంక్లో మార్చుకోమని. అయితే బ్యాంకులు పనిచేసే సమయం కాదిది. తెల్లవారేలోగా పరిస్థితులు ఎలా మారుతాయో. హెడ్లైట్లు వెలుతురో వెనక్కి పరిగెడుతున్న రోడ్డు వైపు చూస్తూ జీపు వేగం పెంచాను. దూరంగా కరెంటు దీపాలు కనపడుతున్నాయి. సుడాన్లోని ఖార్టూమ్లో ఉంది NWO బ్రాంచ్. ఖార్టూమ్ చేరుకునేలోగా మరో 2 ఊళ్ళు దాటాలి మ్యాప్ ప్రకారం. మొదటిది బెర్బర్, రెండవది అట్బారా. దగ్గరవుతున్న టౌన్ బెర్బర్ అని గుర్తించాను. వాచ్ చూసుకున్నాను. 10 అంటే అబు హమీద్ గ్రామాన్నించి బెర్బర్ చేరడానికి సుమారు 2 గంటలు పట్టిందన్నమాట. మధ్యదారిలో అంతులేని వ్యవసాయ భూములు తప్ప ఊళ్ళు లేవు. మరో మైలు దూరాన్ని మింగేసింది జీపు. టక్కున ఆపేశాను వాహనాన్ని. ప్రశ్నార్థకంగా చూసింది శాన్యోరా. శాన్యోరా, ఈ జీపుని అబు హమీద్ పోలీస్ ఇన్స్పెక్టర్ గుర్తించి ఉంటాడు. ఇది వెంట ఉండటం మనకి ప్రమాదం. కనబడేదే బెర్బర్ టౌన్. కాలినడకన టౌన్లో ప్రవేశించి లాడ్జీలో దిగుదాం. ఖర్చులో? అడిగింది ప్రశ్నార్థకంగా చూస్తూ. బరువుగా నవ్వాను. ఏ మనీ లెండర్ దగ్గరో నీ ఉంగరం నా వాచి అమ్మేయాలి. ఓకే, విషాదంగా నవ్వింది శాన్యోరా. ఇద్దరం సాయం పట్టి రోడ్డు పక్క పల్లంలోకి జీపును తోసేశాం. మొగ్గలు వేస్తూ జీపు పల్లంలో ఉన్న నీటి మడుగులో పడింది. చేతులు తులుపుకుంటూ రోడ్ ఎక్కాను. ఉన్నట్టుండి ఏదో అనుమానం స్ఫురించింది. జస్ట్ ఏ మినిట్ శాన్యోరాతో చెప్పి రోడ్డు మించి పల్లంలోకి జాగ్రత్తగా దిగాను. అగ్గిపెట్టె తీశాను. మరో 2 నిమిషాల్లో పని పూర్తి చేసుకుని రోడ్డు ఎక్కాను. పెట్రోల్ ట్యాంక్ అంటుకుని ఇప్పుడు భగభగ మండుతోంది జీపు. ఇద్దరం బరువెక్కిన హృదయాలతో వడివడిగా బెర్బర్ టౌన్ వైపు అడుగులు వేశాం. సుడాన్ జాతీయ దుస్తుల్లో ఉన్న మమ్మల్ని ఎవరూ బెర్బర్ టౌన్లో అనుమానించలేదు. అనుమానించలేదని ఎలా తెలిసిందంటే ఎవరూ వింతగా చూడలేదు కాబట్టి. శాన్యోరా ఉర్దూ బాగా మాట్లాడుతోంది. అమీర్ ఖుస్రు అనే చిన్న వడ్డీ వ్యాపారి వద్ద వాచి ఉంగరం అమ్మేశాం. సరిగ్గా అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. అంగీ లోపల తడుముకున్నాను. లోపల ప్యాంటు జేబులో కోపరా నుంచి పొందిన ఏనుగు కనుబొమ్మలు తగిలాయి. ఆ సంచి తీసి అమీర్ ఖుస్రోకి చూపించాను. అతని కళ్ళు మెరిశాయి. 200 పౌండ్లు ఇస్తానన్నాడు. వాచి ఉంగరం మళ్ళీ తీసేసుకుని 120 పౌండ్లతో బయటపడ్డాం. అప్పటికి గంట 11 అయింది. మా శరీరాలు చమురు కొంపు కొడుతున్నాయి. స్నానం చేయాలన్న కాంక్ష, ఆకలి కోరిక కంటే అధికం కాసాగింది. హస్రత్ లాడ్జీ అనే చిన్న లాడ్జింగ్ హౌస్లో దూరాం. నిద్రపోతున్న గుమాస్తా కుర్రాన్ని తట్టి లేపాను. 5 పౌండ్లు అడ్వాన్స్ చెల్లించి డబుల్ రూమ్ తీసుకున్నాం. తినడానికి ఏమైనా పట్రమ్మని అతనికి 4 పౌండ్లు ఇచ్చాను. అతను రూమ్ చూపించి బయటికి పరిగెత్తాడు. షాపులు హోటల్స్ మూసేస్తారన్న భయంతో.
ఇద్దరం గదిలో ప్రవేశించాం. శాన్యుర విపరీతమైన అలసటతో బెడ్ మీద వాలిపోగా నేను బట్టలు మార్చుకుని స్నానాల గది వైపు గబగబా అడుగులు వేశాను. మరో అరగంటలో మా ఇద్దరి స్నానాలు పూర్తయ్యాయి. స్నానం సగం బలం, సగం ప్రాణం లేచొచ్చింది. గుమాస్తా కుర్రాడు బంగాళదుంప కూరతో 4 చుక్కా రొట్టెలు, మరో సిగరెట్ ప్యాకెట్ పట్టుకొచ్చాడు. అతను వెళ్ళిన తర్వాత రొట్టెలు ఆత్రంగా తిన్నాం. మంచినీళ్లు తాగి అతి ప్రేమగా సిగరెట్లు ముట్టించాం. తలుపులు బిగించి ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టి బెడ్ మీద శవాల్లా వాలిపోయాం. అద్దాల కిటికీలోంచి తీవ్రమైన ఎండ ముఖం మీద ఎంతసేపటి నుంచి పడుతోందో మత్తుగా కళ్ళు తెరిచాను. ఇలాంటి బెడ్ మీద పడుకుని ఎన్ని రోజులైంది, అందుకే కాబోలు ఇంత మొద్దు నిద్ర పట్టింది. నా ఛాతీని అంటిపెట్టుకుని ఉన్న శాన్యురా చేతిని మెల్లిగా తప్పించి లేచి కూర్చున్నాను. శాన్యురా పసిపాపలా ముడుచుకుని పడుకుని ఉంది. నిద్రలో ఆమె కళ్ళు ఆ భంగిమ ఎంతో అమాయకంగా కనపడుతూ ముద్దు కొలుపుతోంది. హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ కాలం గడిపే వయసు, ఎన్ని కష్టాలు పడుతోంది. శాన్యురాని లేపాలనిపించలేదు. ఎన్నాళ్ల తర్వాత ఆమె సుఖంగా నిద్రిస్తోంది. ఇంతటి చక్కటి నిద్ర రాబోయే ప్రమాదకరం మళ్ళీ లభిస్తుందని నమ్మకం కూడా లేదు. నిండైన ఆమె బుగ్గల మీద లేతగా ముద్దు పెట్టుకుని పైకి లేచాను. కర్తవ్యం చకచకా గుర్తొచ్చింది. మేడ దిగి గుమస్తాను కలుసుకుని కార్టూమ్కి ట్రంకాల్ చేశాను. కనెక్షన్ రాగానే పిలవమని చెప్పి మళ్ళీ గదికి వచ్చి కాలకృత్యాలు తీర్చుకున్నాను. బాత్రూంలోంచి బయటికి వచ్చేసరికి గంట 11 అయింది. బయట ఎండ తీవ్రంగా ఉంది. శాన్యురా ఇంకా నిద్రలోనే ఉంది. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు బిగువైన వక్షోజాలు అందంగా ఎగిసి పడుతున్నాయి. చిలిపి కోరిక పుట్టింది. మెల్లిగా ఆమె మీదకి వంగాను. గుండెల మీద షర్ట్ బటన్స్ విప్పి అటు ఇటు తప్పించాను. నగ్నంగా బయటపడ్డాయి ఆమె బిగువైన బంగారు వర్ణపు స్తనాలు. తృళ్ళిపడుతూ లేచింది శాన్యురా. ఏంటిది అంది తల మీద బలంగా ముట్టి. నువ్వు అలాగే పడుకో, నా పని నేను చేసుకుపోతాను అన్నాను చిలిపిగా నవ్వుతూ. చి, పాడు మాటలు పొద్దున్నే అంటూ బలంగా గింజుకుని లేచికూర్చుంది. ఇది పొద్దున్న కాదు, అప్పుడే మధ్యాహ్నం అవుతోంది అన్నాను. ఆమె పక్కగా కూర్చుని సిగరెట్ ముట్టించుకుంటూ అంతలో తలుపు టకటకా చప్పుడైంది. సార్! లేచి వెళ్ళి తలుపు సగం తెరిచి బయటికి తొంగి చూశాను. గుమాస్తా కుర్రాడు సార్, కార్టూమ్ ట్రంక్ కనెక్షన్ వచ్చింది అన్నాడు. ఈ లాడ్జికి బాయ్, గుమాస్తా, ప్రొప్రైటర్ అన్నీ నువ్వేనా అడిగాను ఉర్దూలో. కాదండి, బాయ్ని గుమాస్తాని మాత్రమే, ప్రొప్రైటర్ ఊళ్ళో లేడు. అయితే బ్రేక్ఫాస్ట్ కాఫీ ఏర్పాట్లు చెయ్యి, పదా వస్తున్నాను. తలుపు దగ్గరగా మూసి వెనక్కి తిరిగాను. శాన్యురా బద్ధకంగా బెడ్ మీద కూర్చుని ఉంది. శాన్యురా త్వరగా స్నానాదులు కాని, కార్టూమ్లో మన వాళ్ళకి ట్రంకాల్ బుక్ చేశాను, అది మాట్లాడి వస్తాను. నువ్వు త్వరగా రెడీ కా అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా తలుపు తెరిచి గబగబా మెట్లు దిగాను. హలో, దిట్ ఈస్ మిస్టర్ నైరోబీ, క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్స్ అన్న మాటలు అవతలి వైపు నుంచి వినబడ్డాయి. నా నరాల్లోనూ ఉత్సాహం తన్నుకొస్తోంది. ఎందుకంటే నేను కలుసుకోవలసిన వ్యక్తి చాలా రోజుల తర్వాత, నానా తిప్పలు పడ్డ తర్వాత ఈ విధంగా లభ్యమైనందుకు. మిస్టర్ నైరోబీ, ఎండ తీవ్రంగా ఉంది అన్నాను కోడ్వర్డ్ చెప్తూ. 2 క్షణాలు మౌనం వహించింది ఫోన్. బహుశా నైరోబీ ఆశ్చర్యంలో మునకలు వేస్తుంటాడు. ఎస్ ఎస్, వర్షం జోరుగా కురుస్తోంది. మిస్టర్ భయం, ఐఆమ్ సారీ, మీరు ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోయిందని ఇండియా నుంచి మన సంస్థ విషాద వార్త పంపింది. కానీ ఇప్పుడు మిస్టర్ నైరోబీ, అదంతా ఓ పెద్ద కథ. మేం బ్రతికే ఉన్నాం. వీఆర్ సాలిడ్లీ అలైవ్. వివరాలు చెప్పడానికి టైం లేదు. నన్ను ఇక్కడి పోలీసులు ఇక నుంచి మమ్మల్ని రేస్ కుక్కల్లా వెంటబడతారు. ఇంకా ఏదో చెప్పబోతుండగా నైరోబీ నా మాటల్ని కట్ చేశాడు. యు యంగ్ కపుల్, సుడాన్ దేశంలో ఉండగా మీకేం ప్రమాదం రాకుండా కాపాడుకోగలను. ముందు అడ్రస్ చెప్పండి. చెప్పాను. ఆమె క్షేమమేనా? క్షేమమే. రైట్, మీరెక్కడికి కదలకండి. అట్పారాలో అనుచరులకు వైర్లెస్ మెసేజ్ ఇస్తాను, వాళ్ళు మిమ్మల్ని రక్షిస్తారు. నేను ఎలక్ట్రిక్ ట్రైన్లో బయలుదేరి అక్కడి నుంచి ట్యాక్సీలో బెర్పర్ వస్తాను. రైట్, ఫోన్ పెట్టేయండి. టైం దాటి మాట్లాడితే ఆపరేటర్ లైన్లోకి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మేము క్షేమంగా వచ్చామని ఇండియాకు మెసేజ్ పంపండి. ష్యూర్, ఆల్ ద బెస్ట్. లైన్ కట్ అయింది. సగం భారం తగ్గినట్లయి హాయిగా గుండెల నిండా గాలి పీల్చి వదిలాను. సిగరెట్ ముట్టించుకుని రూమ్ కేసు నడిచాను. శాన్యురాకి ఫోన్ విషయం చెప్పిన తర్వాత ఆమెలో ఉత్సాహం ఇనుమడించింది.
ప్రయాణానికి రెడీ అయ్యి నైరోబి అనుచరుల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం. తీవ్రమైన ఆలోచనలతో ఫ్రెష్ సిగరెట్ ముట్టించబోతుండగా ఉలిక్కిపడ్డాను. తలుపు టకటకా చప్పుడైంది. ఎవరు? నైరోబి అనుచరులా? అప్పుడే ఎలా వస్తారు? అట్పారా నుంచి రావడానికి కనీసం గంట పడుతుంది. ఫోన్లో మాట్లాడి అరగంట కూడా కాలేదే. కౌన్ హై అన్నాను గట్టిగా, సాన్యోరాకి కళ్ళతోనే సైగలు చేస్తూ. మరుక్షణం మూటా ముల్లి బెడ్ కింద తోసేసిందామే. ఈజీగా బెడ్ మీదకి వాలింది. సుడాన్ ఎక్స్ప్రెస్ పేపర్ చేతిలోకి తీసుకుంటూ, నేను సార్, హోటల్ గుమస్తాని. నాలో భయం తగ్గింది. ముందుకు నడిచి తలుపు ఓరగా తెరిచాను. అంతే, నా కాళ్ళ క్రింద భూమి రెండుగా విడిపోతున్నట్లు అనిపించింది. కాళ్ళు గడగడా వణికాయి. ఎదురుగా అబు హమీద్ గ్రామంలో నేను బట్టలు దొంగతనం చేసిన ఇంటి ఓనర్ కాదు ఇన్స్పెక్టర్, అతని ప్రక్కగా మరో ఇన్స్పెక్టర్. ఇద్దరి చేతుల్లోనూ పిస్తోళ్లు మెరుస్తున్నాయి. ఇద్దరు వెనుకగా సాయుధులైన ఐదుగురు కానిస్టేబుల్స్, అంతా ఎర్రటి యూనిఫామ్లు ధరించారు. మేజర్ భయంకర్, ఐఎమ్ ఇన్స్పెక్టర్ అహ్మదౌలా ఆఫ్ అబు హమీద్. ఈయన బెటర్ టౌన్ ఇన్స్పెక్టర్ మౌలాలి అన్నాడు నవ్వుతూ అహ్మద్ దౌలా. జెంటిల్మెన్, మీరెందుకు వచ్చారో నాకు తెలీదు. బహుశా పొరపడి ఉంటారు. నా పేరు భయంకర్ కాదు, ఖయ్యూమ్. నా భార్య సలీమాతో ఖార్టూమ్ నుండి వ్యాపారం ప్రారంభించే ప్రయత్నాల్లో ఈ ఊరు వచ్చాం. దృఢంగా ఉర్దూలో పలికాను, నాలోని తడబాటును కప్పిపుచ్చుకుంటూ. లాడ్జీ కప్పు ఎగిరేలా 2 నిమిషాల పాటు పెద్దగా నవ్వాడు అహ్మద్ దౌలా. మిస్టర్ భయంకర్, పిట్టకథలు చెప్పద్దు. సగం ధ్వంసం కాబడిన మీ జీపుని గుర్తించగానే మీరు ఈ ఊళ్ళో దిగి ఉంటారని ఊహించి వేట ప్రారంభించాను. అంతేకాదు, మరో సాక్ష్యం, నువ్విప్పుడు ధరించిన దుస్తులు నా ఇంట్లోంచి దొంగిలించినవే. లాభం లేదు, దొరికిపోయాను. నీతో లోపల ఉన్న ఆ అమ్మాయి ఎవరు? అడిగాడు ఈసారి తీక్షణంగా చూస్తూ ఇన్స్పెక్టర్ మౌలాలి. నాకు కాబోయే జీవిత భాగస్వామి. కావచ్చు, కానీ అంతకంటే మరో ప్రత్యేకత ఉండాలి. లేకుంటే సాహసంతో దేశాలు పారిపోయేంత ధైర్యం ఉండదు. అంతకంటే ఏం లేదు, నువ్వు చెప్పనక్కరలేదు. మీ ఇద్దరి వర్ణనలు వివరాలు ఈరోజే ఇండియాకు కేబుల్లో చెప్తాం. రాత్రికల్లా మీ జీవిత చరిత్రలు తెలుస్తాయి. దయచేసి బయటికి కదలండి, కఠినంగా పలికాడు నా చేతికి సంకెళ్లు బిగిస్తూ. మిస్, లోపల మీరేం పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. ఇక్కడ భయంకర కాలిపోతాడు. ప్లీజ్ కమౌట్ అన్నాడు మౌలాలి. సాన్యురా లొంగిపోయింది. మరో పావు గంటలో వ్యాన్ నుండి క్రిందికి కాలు మోపాను. ఎదురుగా క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్. రాత్రి 9 గంటలవుతోంది. స్టేషన్లో ఉన్న చిన్న సెల్లో కటకటాల వెనుక ఉన్నాం. బంధించబడి ఈ స్టేషన్కు తీసుకురాబడిన తర్వాత సాన్యోరా నేను ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఇద్దరం ఆలోచనాగ్రస్తులమై గంభీర ముద్ర వహించాం. బయట ఏదో మోటార్ వాహనం ఆగిన చప్పుడైంది. టకటకా బూట్ల చప్పుడు. ఇన్స్పెక్టర్ మౌలాలి, మిస్టర్ భయంకర్, ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ యు ఆర్ ఏ మిలిటరీ మేజర్. మిస్ సాన్యోరా, మీరు మాజీ భారత గూఢచారిణి అన్నాడు కటకటాల ముందు నిలబడి అదోలా నవ్వుతూ. త్రుళ్ళిపడ్డాను. సాన్యోరాను కూడా గుర్తించేశారు. ఇక అబద్ధం ఆడి ప్రయోజనం లేదు. మీకు తెలిసిపోయింది అన్నాను ధైర్యంగా నవ్వుతూ. ఇన్స్పెక్టర్ మౌలాలి గడ్డం పీక్కుంటూ గర్వంగా నవ్వాడు. అవును, ఇండియా నుంచి కేబుల్ వచ్చింది. మీ ఫిజికల్ డిస్క్రిప్షన్ పంపిన వెంటనే మిలిటరీ ఇంటెలిజెన్స్ నిన్ను, సీక్రెట్ సర్వీస్ సాన్యోరాను వెంటనే గుర్తించాయి. అంతేకాదు, మీ ఆచూకీ తెలుసుకుని మిమ్మల్ని పట్టి ఇవ్వబోతున్నందుకు ఇండియా తన అభినందనలు తెలిపింది. అది సరే, ఇంతకు మీరు సూడాన్ ఎందుకు వచ్చినట్లు? మౌలాలి నోటి వెంట వెలువడ్డ చివరి వాక్యం పెళుసుగా ధ్వనించింది. ఇప్పుడు మేమేం మాట్లాడదలుచుకోలేదు అన్నాను శబ్దం కాకుండా నవ్వుతూ. ఇన్స్పెక్టర్ మౌలాలి కోపంగా బూటుకాలుతో నేలను తన్నాడు. మిస్టర్ భయంకర్, నేను తలుచుకుంటే మిమ్మల్ని ఇద్దరినీ సవాలుగా మార్చి పారిపోతుంటే కాల్చామని ఒక్కసాకుతో తప్పించుకోవచ్చు. మై డియర్ ఇన్స్పెక్టర్, మమ్మల్ని ఏదో భయపెట్టాలని ప్రయత్నించవద్దు. అంతులేని మా ఎస్కేప్డ్ జర్నీలో ఎన్నో రకాల మానవ మారణ భయంకర మనస్తత్వాలు రుచి చూశాము. అందుకే నీ అధికారం అహంకారం నాపై అంత ఎఫెక్ట్ చూపవు. పులిని జయించిన వాడు పామును ఎదుర్కోగలడు. పోతే మమ్మల్ని చంపే విషయం అంత అవసరమైతే మా ప్రాణాన్ని మేమే తీసుకుంటాం, కానీ ఆ అవకాశం ఎవరో అనామకులకివ్వం. మౌలాలి కోపంతో రెచ్చిపోయాడు. మిస్టర్ భయంకర్, హద్దులు మీరు మాట్లాడుతున్నావు. పెదవుల మీద చిరునవ్వు కదిలించాను. వాతావరణం టెన్షన్గా ఉందని గ్రహించాను. అదే నిజమైతే ఐఆమ్ సారీ ఇన్స్పెక్టర్. సిగరెట్ ఉందా మీ దగ్గర? మౌనంగా సిగరెట్ తీసి కటకటాల్లోంచి లోపలికి అందించాడు మౌలాలి. అతను ఆఫర్ చేసిన లైటర్తో సిగరెట్ ముట్టించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ అన్నాను లైటర్ ఇచ్చివేసి. గట్టిగా ఓ దమ్ములాగి సిగరెట్ సాన్యోరా చేతిలో పెట్టాను. ఆమె కళ్ళతోనే నవ్వి సిగరెట్ పీల్చసాగింది. మిస్టర్ భయంకర్, పర్వాలేదు, మరో సిగరెట్ తీసుకోండి, మొహమాట పడుతూ పలికాడు
మౌలాలి. అతని వైపు చూసినవి, నో థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్, ప్రేయసి ప్రేయుల మధ్య ఇలాంటివి సరదాగా ఉంటాయి. ఆల్ రైట్, అసలు విషయం మర్చాను అన్నాడు ఇన్స్పెక్టర్ తగ్గి. ఏంటది? అధికారుల ఆర్డర్స్ ప్రకారం సాయుధులైన పోలీసుల కాపలాతో వ్యాన్ ద్వారా మీరు ఈ రాత్రికే ఖార్టూమ్ సెంట్రల్ జైలుకి తరలించబడతారు. మీ గొడవ అక్కడి వాళ్ళు చూసుకుంటారు. మరో అరగంటలో ప్రయాణం అంటూ వెనుతిరిగి బూట్లు టకటకలాడించుకుంటూ వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ మౌలాలి. పోలీస్ వ్యాన్ బెర్పర్ టౌన్ పొలిమరల్లో జీటీ రోడ్డు మీద పరిగెడుతోంది. డ్రైవింగ్ క్యాబిన్కి మేమున్న వ్యాన్ వెనుక భాగానికి మధ్య ఓ చిన్న కిటికీ లాంటిది ఉంది. డ్రైవర్ వెనక్కి తిరిగి ఆ ఖాళీ గుండా వ్యాన్లో ఉన్న వాళ్లతో మాట్లాడవచ్చు. బస్సులోలాగా రెండు వరుసలుగా సీట్లు ఉన్నాయి ఈ వ్యాన్లో. నేను శాన్యురా సాయుధ కానిస్టేబుల్స్ మధ్య కూర్చున్నాం. అప్పుడప్పుడు కిటికీ గుండా డ్రైవర్ పక్కన కూర్చున్న ఇన్స్పెక్టర్ మౌలాలి వైపు, రోడ్డు వైపు చూస్తున్నాను. ఖార్టూమ్ జైలు మనసులో కదులుతోంది. శాన్యురా, నేను ఏమీ మాట్లాడుకోవటం లేదు. తప్పించుకు పారిపోయే ఆలోచన నాలో పుట్టింది, కానీ అది ఎంత అసాధ్యమో చుట్టూ ఉన్న కానిస్టేబుల్స్ వల్ల నిరూపితమవుతోంది. తెగించి పారిపోవచ్చు, అయితే శరీరం నిండా బుల్లెట్లతో ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంది. శాన్యురాకి కూడా తొందరపడి ప్రతిఘటించే ప్రయత్నాలు చేయవద్దని కళ్ళతో హెచ్చరించాను. ఉన్నట్లుండి కీచుమన్న శబ్దం, సడన్ బ్రేక్. పెద్ద కుదుపుతో ఆగిపోయింది వ్యాన్. ఉలిక్కిపడి పార్టిషన్ ఖాళీ గుండా రోడ్డు వైపుకు చూశాను. ఎదురుగా ఓ జీప్ ఆగి ఉంది. ఆ జీపుకి మా వ్యాన్కి మధ్య ఓ గడ్డం మనిషి పోలీస్ ఆఫీసర్ దృస్తుల్లో ఉన్నాడు. అతని కళ్ళు అగ్నిగోళాల్లా మండుతున్నాయి. పెదవులు వెనుక కోపాన్ని బిగపట్టినట్లు అనిపిస్తోంది. వ్యాన్ డ్రైవర్ పక్కగా ఉన్న ఇన్స్పెక్టర్ మౌలాలి తటారున వాహనం దిగి గడ్డం పోలీస్ ఆఫీసర్ ఎదురుగా అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశాడు. డ్రైవర్ ఎప్పుడో దిగిపోయి సెల్యూట్ కొట్టి భయంగా నిలబడి ఉన్నాడు. ఇన్స్పెక్టర్, నీకు ఎన్ని గంటలకు ఫోన్ చేశాను ఖైదీలను తీసుకుని బయలుదేరమని? ఉద్రేకంగా అన్నాడు పోలీస్ ఆఫీసర్ చేతిలోని స్టిక్ని అరచేతితో తట్టుకుంటూ. ఇన్స్పెక్టర్ మౌలాలి భయంగా చేతులు నులుముకుని మళ్లీ స్ట్రైట్గా నిలబడ్డాడు. క్షమించాలి డీఐజీ సాబ్, వాన్కి బయలుదేరే ముందు మైనర్ రిపేర్స్ ఉన్నాయి. దూరపు ప్రయాణం, ఏదైనా ఆటంకాలు వస్తాయని అవి రాత్రికి రాత్రే బాగు చేయించి ఖైదీలతో బయలుదేరాను. మాఫ్ కర్నా సార్, గంట పైగా లేట్ అయింది. గడ్డం మనిషి ఖార్టూమ్ డీఐజీ అని గ్రహించాను. డ్యామ్ యువర్ బ్లడీ రీజన్స్, ఆ విషయం నాకు ఫోన్లో చెప్పాల్సింది, లేదా మోతీ మెహందీ స్టేషన్ నుండి వ్యాన్ అడిగి తీసుకోవాల్సింది. వీళ్ళు మామూలు ఖైదీలు కారు. ఇంటదాగెట్ చేసి అనుమానం తీరిన తర్వాత ఇండియా పంపాలి. అటువంటి కాలాంతకుల్ని దగ్గర ఉంచుకుని నువ్వు లేట్ చేస్తే వాళ్ళు పారిపోయారేమోనని మేమెంత అడిగి చచ్చామో నీకు తెలుసా? ఇంకా కోపంతో ఊగుతూనే ఉన్నాడు డీఐజీ. ముజే మాఫ్ కర్నా సాబ్, ఇక ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగవు, ప్రతిమారసాగాడు ఇన్స్పెక్టర్ మౌలాలి. ఆల్ రైట్ ఆల్ రైట్, ఆ ఖైదీలకు బేడీలు వేసి నా జీపులో కూర్చోబెట్టండి. మా వెంట మీ వ్యాన్లోని దిట్టమైన ఇద్దరు గార్డ్స్ని పంపించండి చాలు. నేను ఈ రాత్రి 1 గంటలోగా ఈ బందీల్ని ఖార్టూమ్ జైలు సూపరింటెండెంట్కి అప్పచెప్పాలి. తర్వాత విచారణ చేయాలి. ప్రస్తుతం మీరు వెనక్కి వెళ్ళవచ్చు. అండర్స్టాండ్? ఓకే సార్, ఓకే సార్, ఆప్కా మర్జాయ్, అంటూ వెనక్కి తిరిగాడు ఇన్స్పెక్టర్ మౌలాలి బాధ్యత వదిలిందనే సంతోషం ముఖంలో కనబరుస్తూ. 2 నిమిషాల్లో శాన్యురా నేను జీపులోకి మారాం. ఇన్స్పెక్టర్ మౌలాలి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ 2 నిమిషాలు మాట్లాడుకుని విడిపోయారు. వ్యాన్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇద్దరు గార్డ్సు, నేను, శాన్యురా, డీఐజీ, డ్రైవరు ఉన్న మా జీపు ఖార్టూమ్ వైపు లాగిపెట్టి వదలబడ్డ బాణంలా ముందుకు దూకింది. వాతావరణం చలిగా ఉంది. డీఐజీ సిగరెట్లు పంచాడు. నేను శాన్యురా 2 తీసుకుని థ్యాంక్స్ చెప్పాము. గార్డ్స్ డీఐజీ ఆఫీస్కి కంగారు పడిపోయారు. మేం కాల్చం సార్ వద్దు అన్నారు బిడిపడిపోతూ, ఒకవైపు భయపడుతూ. మూడు మారినట్టుంది డీఐజీకి. పర్వాలేదు, ముట్టించండోయ్, మొహమాట పడద్దు, బయట చలి దంచేస్తోంది అంటూ ప్రోత్సహించాడు నవ్వుతూ. నిర్భయంగా సిగరెట్లు కాలుస్తున్న మా వైపు చూస్తూ గార్డ్లు కూడా ముట్టించారు. 2 నిమిషాలు గడిచాయి. సిగరెట్ పీక బయటికి పడేస్తూ ఉలిక్కిపడి ప్రక్కకు చూశాను. భయంకర్, అంది ఆశ్చర్యంతో శాన్యురా ఆ విషయాన్ని ముందే గ్రహించి. ఇద్దరు గార్డులు స్పృహ కోల్పోయి మెడలు వాల్చేసి, మరి మేమెందుకు స్పృహ తప్పలేదు సార్? పిలిచాను కంగారుగా. డ్రైవర్ ప్రక్కగా ఉన్న డీఐజీ తల వెనక్కి తిప్పాడు. ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా చూస్తూ, విషయం చెప్పాను, కొంపతీసి మేం కాల్చవలసిన సిగరెట్లు వాళ్ళు తాగలేదు కదా అన్న అనుమానంతో. మీరెందుకు స్పృహ తప్పి పడిపోవాలి? అన్నాడు నవ్వుతూ డీఐజీ. మీ మాటలు నాకు అర్థం కావట్లేదు, గొణిగింది శాన్యురా. ఇక నుంచి అర్థమవుతాయి. అంటే? అన్నాను వింతగా చూస్తూ. మిస్టర్ భయంకర్ అండ్ మిస్ శాన్యురా, నేను ఇన్స్పెక్టర్ జనరల్ని కాను. మీరు ఇంతకుముందు ఫోన్ చేసిన న్యూ వరల్డ్ ఆర్గనైజేషన్ సేవకుణ్ణి. ఐ ఆమ్ మిస్టర్ నైరోబీ. అసలు వేషాన్ని ఇప్పుడు చూసే అవకాశం లేదు.
ఆ డ్రైవర్ కూడా నా అనుచరుడే అన్నాడు డ్రైవర్ని జీపు ఆపమని సైగ చేస్తూ. శాన్యోరా నేను ఆశ్చర్యానందాలతో ఉక్కిరిపిక్కిరి అయిపోతూ అతని వైపు మెరిసే కళ్ళతో చూశాము. జీపు ఆగింది. ఖుద్దుస్ ఆ గార్డ్స్ని రోడ్డుకు రెండు వైపులా లాగేయ్ ఆజ్ఞాపించాడు డ్రైవర్ని నైరోబి. శాన్యోరా నేను తటాలను అతన్ని అలాగే కౌగలించుకున్నాం. మిస్టర్ నైరోబి వీఆర్ వెరీ గ్లాడ్. ఈ క్షణంలో మీరెంతో ఆత్మీయులుగా అనిపిస్తోంది మనసుకు. చావు బ్రతుకుల మధ్య బ్రతుకుతూ కొద్ది రోజులు అసలు ప్రాణాలతో సుడిగా చేరి మిమ్మల్ని ప్రాణాలతో కలిసి చూస్తామని కల్లో కూడా అనుకోలేదు అన్నాను ఆనంద పాష్పాలతో. ఎస్ బ్రదర్ నైరోబి అంది తడిసిన చెక్కిళ్లతో శాన్యోరా. నైరోబి ఆమె తలను ఆప్యాయంగా నిమిరాడు. కపుల్ మీరే నన్ను క్షమించండి. మేజర్ భయంకర్ మీరు రేపే అరబిక్ ఎడారికి ప్రయాణమవ్వాలి. ఇప్పటికే అవాంఛనీయ సంఘటనల వల్ల ఈ అసైన్మెంట్ ఎంతో ఆలస్యమైంది. కానీ వ్యక్తిగత కారణాలు సానుభూతి పొందగలిగినవే అయినప్పటికీ ఆదర్శభావాలతో ఏర్పరచబడిన ఈ మరో ప్రపంచ సంస్థ కార్యకలాపాలకు అది అడ్డుకు రాకూడదు. ఏమంటారు అన్నాడు నైరోబి. మిస్టర్ నైరోబి మీరు చేసిన హెల్త్ ట్రీట్మెంట్ గొప్పది. ఈ రెండు రోజుల్లోని మానసిక భౌతిక శక్తులు కూడగొట్టుకున్నాం. రేపు కాదు మీరు ఆదేశిస్తే ఈరోజే అరబిక్ ఎడారిలో ప్రవేశించి చైనీ ప్రొఫెసర్ హోయాంగ్ హోను ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాము. ఇట్ ఈస్ ట్రూ మిస్టర్ నైరోబి అంది ఉత్సాహంగా శాన్యోరా. థ్యాంక్ యూ మిస్టర్ భయంకర్. ఇక ప్రయాణ ప్రణాళిక చెప్తాను. మీరు జీపులో ఎడారిలో ప్రవేశించి ప్రయాణిస్తూ పోతే మన ఆబ్జెక్ట్ అయినటువంటి ప్రయోగాలు జరిగే చైనీస్ మిలిటరీ స్థావరాన్ని చేరుకోవడానికి కనీసం 15 రోజులు పడుతుంది. అందుకే మరో ఏర్పాటు చేశాను. రేపు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ హెలికాప్టర్ మిమ్మల్ని చైనీస్ ల్యాబొరేటరీ స్థావరానికి సుమారు 120 మైళ్ళ దూరంలో దింపేస్తుంది. అయితే మిమ్మల్ని దింపబోయేది కేవలం ఇసుక గుట్టల మీద కాదు. అక్కడ ఎడారి దొంగల స్థావరం ఒకటి ఉంది. వారికి మాకు స్నేహం ఉంది. నేను ఇవ్వబోయే నల్లమందు పార్సెల్ మరో ఉత్తరం ఎడారి దొంగల నాయకుడికి మీరు ఇవ్వాలి. వాళ్ళు మీకు ఆతిథ్యమిస్తారు. ట్రక్కు కానీ జీపు కానీ నాయకుడు సప్లై చేస్తాడు. దానితో మీరు చైనీస్ స్థావరాన్ని ఛేదించుకుని రావాలి. మీకు ఇవ్వబోయే పవర్ఫుల్ వైర్లెస్ సెట్స్ ద్వారా నువ్వు శాన్యోరా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మాట్లాడవచ్చు. సైంటిస్ట్ హోయంగ్ హోని తోడుకుని మీరు మళ్ళీ ఎడారి దొంగల శిబిరానికి చేరుకుంటే చాలు. అక్కడి నుంచి మీరు వెంటనే సుడానికి సులువుగా మాచే రప్పించబడతారు. ఈరోజు నుంచి సరిగ్గా 3 రోజుల తర్వాత ఈ దేశాన్నించి ఓ ప్రఖ్యాత క్లబ్ డాన్సర్, ఆమె తండ్రి ఓ క్లబ్ ప్రొప్రైటర్ ఇండియాలో నృత్య ప్రదర్శన నిర్వహించడానికి వెళ్తున్నారు. మీ అసైన్మెంట్ సక్సెస్ అయితే వారి వేషాల్లో మీరు ఇండియాలో ప్రవేశించి మాయమై మన సంస్థ సభ్యులను కలుసుకుంటారు. సో 3 రోజుల్లోగా మీరు కార్యం సఫలం చేసుకుని రావాల్సి ఉంది. ఎనీ క్వశ్చన్స్ అన్నాడు ఆగి. మిస్టర్ నైరోబి డైరెక్ట్గా మేము చైనీస్ స్థావర పరిసరాల్లో ల్యాండ్ అవ్వచ్చు కదా, ఎడారి దొంగల సాయం పొందడం ఎందుకు అడిగింది శాన్యోరా. ఆమె వైపు కోపంగా చూశాను నేను. సిల్లీ క్వశ్చన్ శాన్యోరా. చైనీస్ స్థావరానికి రాడార్ ఎక్విప్మెంట్ ఉండవచ్చు. అలాంటప్పుడు హెలికాప్టర్ ఎలా దగ్గరగా ల్యాండ్ అవుతుంది అన్నాను. నాలిక ఖర్చుకుందామే. ఓ ఐఎమ్ సారీ. మేజర్ భయంకర్ చెప్పింది నిజమే మిస్ శాన్యోరా. అయితే చాలామందికి చైనీస్ ల్యాబొరేటరీ ఏదో వాతావరణ పరిశోధన కేంద్రంగానే తెలుసు. చైనీస్ శాస్త్రజ్ఞుడు కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయోగాలు చేస్తున్నట్లు ఈ సూడాన్ ప్రభుత్వానికి మరికొంతమంది గూఢచారులకు మాత్రమే తెలుసు. దీనివల్ల ఆ సైంటిస్టుకు అంత ప్రమాదం లేదని అనుకుని అతి జాగ్రత్తగా ఉండటం లేదని మా సర్వే ద్వారా తెలిసింది. ఈ కారణాల వల్ల శత్రువులు ముందు జాగ్రత్తగా ఓ సామాన్య రాడారిని మాత్రమే అమర్చుకున్నారు. అది మీరు దిగే ప్రాంతాన్ని లొకేట్ చేయలేదు. ఎడారిలోని చైనీయులు ఎడారి దొంగలను గుర్తించి అణిచివేయలేదే? లేదు, ఎందుకంటే ఈ ఎడారి దొంగలు మెరుపుదాడులు చేసి మాయమవుతూ ఉంటారు. ఒకచోట స్థిరంగా నివసించే అలవాటు వీరికి లేదు. వెల్ మిస్టర్ నైరోబి, నాకు కావలసిన ఆయుధాలు సిద్ధం చేయండి. రేపే ప్రయాణమవుతాం. అలాగే మరో విశేషం, పోలీసు దళాల మధ్య నుంచి మీరు పారిపోయిన వార్త ఊరిలో అట్టుడికి పోతోంది. బహుశా మిమ్మల్ని వెతకటానికి ఇండియన్ ఏజెంట్స్ ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. అందుచేత మీరు రేపే ఆశయం కోసం బయలుదేరడం అన్ని విధాలా మంచిదనిపిస్తోంది. రాత్రి 3 గంటలు దాటింది. ఇంకా ఎంత టైం తీసుకుంటుంది అడిగాను హెలికాప్టర్ పైలట్ని. మరో 6 గంటలో ఎడారి దొంగల ముఠా స్థావరాన్ని చేరుకోబోతున్నాం అన్నాడు అతను నవ్వి. వైర్లెస్ సెట్టు, 2 మిషన్ గన్లు, ఒక రేడియో దిక్సూచి, అరచేయి పొడుగులో ఉన్న ఓ 9mm వాల్టర్ పారాబుల్లం రివాల్వర్, మరో ఇటాలియన్ రెబెట్టా, ఇవి మా ఆయుధాలు. ఫస్ట్ ఎయిడ్ కిట్, మినీ టార్చ్ లైట్, పవర్ఫుల్ షార్ట్ ఫోకస్ బైనాక్లర్స్, వాకీ టాకీ, క్యామఫ్లెజ్ ఓవరాల్స్, ఇంకా ఎడారిలో ప్రయాణానికి ఉపయోగపడే యాంకిల్ బూట్స్, విండ్షీటర్ గాగుల్స్ మొదలైన పరిసరాలు కూడా మాతో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నాయి. శాన్యోరా క్యాబిన్లోంచి కిందగా వెనక్కి పరిగెడుతున్న ఎడారి ఇసుక దిప్పల వైపు
గంభీరముద్ర వహించి మౌనంగా పరికిస్తోంది. చైనీయుల స్థావరాన్ని ఊహలతో మనోఫలకంపై చిత్రించుకుంటున్నాను. పన్నాల్సిన వ్యూహం అస్పష్టంగా ఉండి మెదడులో కదులుతోంది. మరో పావు గంటలో హెలికాప్టర్ ఒకచోట ల్యాండ్ అయింది. నా గుండెలు ఎందుకో గోబగబా కొట్టుకోసాగాయి. సాన్యోరా నేను బయటికి దిగి టార్చ్ లైట్లు వెలిగించి పరిసరాలు పరికించసాగాం. పైలట్ సామాన్లు హెలికాప్టర్ నుండి దింపి తన వెంట నడవండంటూ చేతిలోని టార్చ్ లైట్తో ముందుకు కదిలాడు. ఎడారి మీదుగా సన్నని గాలి కదులుతోంది. ఇసుకను పొరలు పొరలుగా రేపుతూ ఎదురుగా రంగురంగుల గుడారాలు వృత్తాకారంగా వేయబడి ఉన్నాయి. అన్ని గుడారాలకు మధ్యగా కొన్ని ఒంటెలు రాటలకు కట్టివేయబడి ఉన్నాయి. ఓ కాగడ మొత్తం స్థలానికంతటికీ సన్నటి కాంతినిస్తోంది. పైలట్, నేను, సాన్యోరా ఒకరి వెనుక ఒకరం నడుస్తున్నాం. అడుగు నేల మీద మోపినప్పుడు ఇసుకలో కూరుకుని రెండో అడుగు వేయడం కష్టమవుతోంది. అంతులేని ఈ ఎడారి ఇసుకలో అర్ధరాత్రి వేళ ఇలా నడుస్తూ ఉండాల్సి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఉన్నట్లుండి చేతిలో ఒక రైఫిల్ ధరించిన ఓ 15 ఏళ్ల కుర్రాడు మా ముందు మెరుపులా ప్రత్యక్షమయ్యాడు. అక్కడే ఆగండి, ఎవరు మీరు? అడిగాడు రైఫిల్ మావైపు ఎయిమ్ చేస్తూ. పైలట్ వెనక్కి తిరిగి నాకు ఏవో సైగలు చేశాడు. మరుక్షణం నా చేతిలో ఉన్న కార్డ్బోర్డ్ పెట్టె విప్పి ఆ కుర్రాడికి చూపించాను. అది సుమారు 50,000 పౌండ్లు ఖరీదుచేసే నల్లమందు. ఓహ్, అర్థమైంది, ఎవరి తాలూకో, రండి అన్నాడు అతను సంతోషంతో ఎగిరిగంతులు వేస్తూ. అతన్ని ఫాలో అయ్యాం. స్వాగతం, దయచేయండి అన్నాడు నాయకుడు పరుపు మీద చెయ్యి తాటిస్తూ. ముగ్గురు మౌనంగా మెత్తటి పరుపుల మీద ఆసీనులయ్యాం. పరిచయాలు జరిగాయి. నాయకుడి పేరు సులేమాన్. నల్లమందు ప్యాకెట్ అందుకుని మురిసిపోయాడు నాయకుడు. నైరోబీ లేఖ చదివి గంభీరంగా తల ఊపాడు. చల్లని పానీయాలు సేవించి మరో అరగంట విషయాలు చర్చించుకున్నాం. మీ సేవకులం ఇక నుంచి మేమంతా అన్నాడు నవ్వుతూ సులేమాన్. ఇక నిద్రపోండి, మరో 2 గంటల్లో తెల్లవారుతుంది అని సలహా ఇచ్చాడు. మిస్టర్ భయంకర్, నేను వెళ్తాను. మీ వైర్లెస్ కాల్ కోసం ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటాను. మీ మెసేజ్ వచ్చిన 1 నిమిషాల్లోనే హెలికాప్టర్ ఇక్కడ ఉంటుంది. శుభాకాంక్షలు చెప్పి వెళ్ళిపోయాడు పైలట్. రాత్రి ఇక 1 గంటల్లో రూపం మార్చుకోబోతుండగా నేను సాన్యోరా మాకు నియమించబడ్డ ప్రత్యేక గుడారంలో నిద్రకు ఉపక్రమించాం. 12:00 జీప్ని అతి నేర్పుగా నడుపుతున్నాను. ఎదురుగా అంతులేని ఎడారి ఇసుక సముద్రంలా ఉంది. ఉదయాన్ నుంచి డ్రైవింగ్ చేసి అలసిపోయిన సాన్యోరా వాటర్ బ్యాగ్లో నీళ్లతో ముందు ముఖాన్ని తడుపుకుని తర్వాత నోరు తడుపుకుని విశ్రాంతిగా నిట్టూర్పు విడిచింది. వెనుక సీట్లో ఎడారి దొంగల నాయకుడు సులేమాన్ బుగ్గమీసాలు దువ్వుకుంటూ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతనికి అటూ ఇటూ 20 సంవత్సరాల వయసు గల దృఢకాయులని 2 అనుచరులు ఆసీనులై ఉన్నారు. అందరం విండ్షీట్ గాగుల్స్, యాంకిల్ బూట్స్ ధరించి ఉన్నాం. మేజర్, జీపును కుడివైపు త్రిప్పి ఆ ఇసుక గుట్టలు ప్రక్కగా పోని అంది సాన్యోరా ఒళ్ళోని డెజర్ట్ మ్యాప్ని దిక్సూచిని చూస్తూ. జీప్ని కుడివైపు పల్లానికి త్రిప్పి ముందుకి తూకించాను. సూర్యుని వేడి కిరణాలకు వాతావరణం నిప్పులు చెరుగుతోంది. ఎటు చూసినా నిశ్చలతత్వం తప్ప వేరేమీ కనిపించడం లేదు. ఎండమావులు ఊరిస్తూ ఎక్కడ చూసినా కనపడుతున్నాయి. నడినెత్తిన మండుతున్నాడు సూర్యుడు. వేడి ఆకాశం అద్దంలా మెరుస్తోంది. అప్పుడప్పుడు ఎడారి ఇసుక మీద విపరీతమైన వేడిగాలులు నలుదిశలా ప్రరుగులు తీస్తున్నాయి. వాటి ధాటికి దుమ్ము ధూళి అంతులేకుండా ఎగురుతూ ఒకచోట ఇసుక గుట్టలు పేర్చుతుంటే మరోచోట తరిగిస్తూ రంగురంగులుగా తమాషాగా తిరుగుతున్నాయి. ఎండవేడికి తట్టుకునేలా జీప్ ప్రక్కల తారుపూసిన గోనెబట్టలు వేలాడదీయబడ్డాయి. వాటి క్రింద కూలింగ్ గ్లాసులు బిగించబడి ఉన్నాయి. జీప్ వెనకాల పొడవాటి త్రాలితో బంధించబడిన 2 తెల్లని అరేబియన్ అశ్వాలు వెనక్గా పరిగెడుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగార్థం వాటిని వెంట పెట్టుకుని వెళ్తున్నాం. 2:00 జీప్ని డ్రైవ్ చేసి రెస్ట్ కోసం ప్రయాణాన్ని ఆపివేశాం. 5 గురం జీపు దిగాం. శాన్యోరా వెంట తెచ్చిన గోధుమ రొట్టెలు పంచింది. అది తిని బీర్ కడుపు నిండా తాగాం. మళ్ళీ ముఖాలకి పెదాలకి చల్లటి క్రీమ్ దట్టగా పూసుకున్నాం. సులేమాన్ శిష్యుడు జీప్ వెనకాల కట్టబడిన గుర్రాలకు ఆహారం తీసుకువెళ్తుండగా సులేమాన్ ప్రశ్నించారు. సాబ్, 8:00 చేరుకుంటాం చైనీయుల క్యాంపును. టైర్ నానుకుని నిలబడి నవ్వాను. ఏం, రైఫిల్కి పని చెప్పాలని ఆతృతగా ఉందా? బ్రహ్మాండంగా ఊహించారు. 15 రోజుల పాటు పోరాటం, మిగతా 15 రోజులు మందు మగువా కావాలి. ఆ 3 లేకపోతే పిచ్చెక్కిపోతుంది అన్నారు సులేమాన్ ఖాళీ బీర్ బాటిల్ పైకెత్తి ఆఖరు చుక్కలతో 4 తడుపుకుంటూ. అంతలో జీప్ వెనకాల నుంచి సులేమాన్ అనుచరులు పెద్దగా కేకలు పెట్టారు. సాబ్, ఎవరిదో ఓ ట్రక్కు ఇటువైపే వస్తోంది, అదిరిపడ్డాను. ధన్ ధన్ అన్న కాల్పులు 6 ఫర్లాంగ్ దూరంలో వస్తున్న ట్రక్కులోంచి వినపడ్డాయి. సాన్యోరా, సులేమాన్, క్విక్ అరుస్తూ వారికి సైగలు చేశాను. మరుక్షణం ఇద్దరూ ఆయుధాలతో వెనక్కి పరిగెత్తి మాయమయ్యారు. సులేమాన్ అనుచరులు రేఫిల్స్ తీసుకుని పరుగుతో నా దగ్గరికి వచ్చారు.
మీ ఇద్దరిలో ఒకటి జీప్ కిందకు దూరండి అన్నాను. తటాలను స్టీరింగ్ వీల్ కింద పడి ఉన్నమై మెషిన్ గన్ అందుకుంటూ రెండో అనుచరుడు నేను జీపును అడ్డంగా పెట్టుకుని కాల్పులు ప్రారంభించాం. అవతలి వైపు నుంచి ట్రక్కు దగ్గరగా వచ్చేసింది. ట్రక్కు క్యాబిన్లోంచి ఓ కన్నం గుండా మెషిన్ గన్ బ్యారెల్ బయటికి చూస్తూ దడదడ మ్రోగుతోంది. చటుక్కున పైకి లేచి ట్రక్కు అద్దాన్ని గురిచేసి కాల్చాను. పృచ్చు గొలుసులా మ్రోగింది నా చేతిలోని సబ్ మెషిన్ గన్. ఆశ్చర్యం, ట్రక్కు ముందు భాగాన ఉన్న విండ్ మిర్రర్ పగల్లేదు. పవర్ఫుల్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అయి ఉండాలి. ట్రక్కు వెనకాల భాగం కనపడటం లేదు. ఇంతకీ ఎవరు వాళ్ళు? చైనీలా? జీపు క్రింద నుంచి సులేమాన్ అనుచరుడు నిర్విరామంగా ఫైర్ చేస్తున్నాడు. తలెత్తి ముందుకు చూశాను. ట్రక్కు డ్రైవింగ్ క్యాబిన్లో ముగ్గురు నడివయసు వ్యక్తులు ఉండటం గమనించాను. అదే క్షణంలో వాళ్ళు నన్ను చూశారు. టైర్లు షూట్ చేద్దామని అటువైపు చూశాను. లాభం లేదు. టైర్ల మీద వాలుగా ఓ లోహపు షీల్డ్ అమర్చబడి ఉంది. అది బుల్లెట్ల బారి నుండి టైర్లను రక్షిస్తుంది. ఓ మిస్టర్ భయంకర్, గ్లాడ్ టు సీ యూ. నీ ముఖం పేపర్ల ద్వారా మాకు చిరపరిచితమే. వృధా ప్రయత్నం చేయవద్దు. మేము ఈ ట్రక్కులో ఉండగా నీ మెషిన్ గన్ తోటాలు మమ్మల్ని ఏమీ చేయలేవు. ట్రక్ టాప్ మీద ఉన్న చిన్న మైక్ ద్వారా వినపడ్డాయి ఆ మాటలు. మెషిన్ గన్ చిరాగ్గా నేలకేసి కొట్టాను. హూ ద హెల్ ఆర్ యూ? పాకిస్తాన్ నుంచి వస్తున్నాం. నిన్ను ఈ ప్రాంతంలో చూడటం ఆశ్చర్యంగా ఉంది. నువ్వు కూడా సైంటిస్ట్ హోయాంగ్ హో కోసం వచ్చావని తెలుస్తోంది. సైంటిస్ట్ హోయాంగ్ హో? అతనెవరు? అన్నాను గట్టిగా. పకపక నవ్వు వినపడింది. ట్రక్కుపై ఉన్న మైకులోంచి, మిస్టర్ భయంకర్ పిచ్చిగా మాట్లాడకు. ఇండియన్ ప్రభుత్వం నీ గురించి వలలు పన్నింది అంటే ఏ ముఠా కోసం బయలుదేరావు సైంటిస్ట్ హోయాంగ్ హోను తీసుకురావడానికి? ఆ వివరాలన్నీ నీకు అనవసరం. కాదు, అవసరం. నీకో ఛాన్స్ ఇస్తున్నాం. మాతో చేతులు కలుపు. నీ సహకారంతో హోయాంగ్ హోను తీసుకుపోతాం. అతను తుఫానుల్ని పిడుగుల్ని సృష్టిస్తాడు. దేశ దేశాల రాజధానులు అతను సృష్టించిన భయంకర వర్షాలకు మునిగిపోతాయి. తర్వాత లొంగిపోతాయి. అప్పుడు పాకిస్తాన్ దేశ దేశాలకు ఆధిపత్యం వహిస్తుంది. ఒప్పుకుంటే నీ సహాయాన్ని మర్చిపోవడం జరగదు. నీవు కోరిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఏమంటావు? జీపును అలాగే అడ్డంగా ఉంచుకుని మోకాళ్ళ మీద కూర్చున్నాను, బయట ట్రక్కులో వాళ్ళకి కనపడకుండా. జెంటిల్మెన్, చైనీస్ స్థావరాన్ని గురించి నాకు చాలా విషయాలు తెలుసు. నేను నిజంగా సైంటిస్ట్ హోయాంగ్ హోని ఇండియా తీసుకుపోవటానికి ఓ ముఠా తరఫున వచ్చాను. అయితే ఇప్పుడు ప్రాణరక్షణ కోసం మీతో చేతులు కలిపితే ఒడ్డు చేరిన తర్వాత నన్ను మోసం చేయరని ఏంటి గ్యారంటీ? మిస్టర్ భయంకర్, నమ్మక తప్పదు. మీ స్నేహాన్ని సహాయాన్ని కోరకపోయే మనుషులమైతే మిమ్మల్ని మొదటి క్షణంలోనే కాల్చివేసేవాళ్ళం. నో, నేను ఒప్పుకోవడం లేదు, అరిచాను బిగ్గరగా. నా తిక్క సమాధానానికి వెర్రెక్కిపోయారు ట్రక్కులోని పాకిస్తానీస్. మిస్టర్ భయంకర్, ఓసారి ఇలా చూడు. మైక్లోంచి తిరిగి వినపడ్డాయి. దాహం వేయడంతో రెండు గ్లూకోజ్ టాబ్లెట్స్ నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఓరగా ట్రక్కు వైపు చూస్తున్నాను. ఆశ్చర్యం, ట్రక్కు మధ్యభాగంలో ఓ కన్నం ఏర్పడింది. అందులోంచి అదో రకమైన గన్ బ్యారెల్ బయటికి వచ్చింది. మిస్టర్ భయంకర్, ఓ బటన్ నొక్కితే ఇది బయటకు వచ్చింది. మరో బటన్ నొక్కితే బయటికి వచ్చేది తోట కాదు, ఫ్లేర్, మంట. సో దేన్ని ఫ్లేయర్ గన్ అంటారు. ఒక్క ఫైర్ బాల్ ఎగిరి నీ జీపు మీద పడితే సర్వనాశనం అవుతుంది. నీకు 3 క్షణాలు మాత్రమే గడువు ఇస్తున్నాం. వేగంగా ఆలోచించు. 1, 2, 3 ఫడేల్మంటూ పేరింది అత్యాధునికమైన పాకిస్తానీల ట్రక్కు. చటుక్కున నా పక్క అనుచరుణ్ణి ఇసుక మీదకి పడదోసి వాడి మీద నేను నిలువుగా పడి నెత్తి మీద చేతులతో కవర్ చేశాను. ఫట్ ఫట్ మన ధనులు. తునాదునకలైంది ట్రక్కు. ఆకాశంలోకి ఎగిరిన ఇనుప ముక్కలు కొన్ని నా వీపు మీద పడ్డాయి. 2 నిమిషాల తర్వాత బట్టలు కంటిన దొమ్ము దులుపుకుంటూ పైకి లేచాను. వెల్డన్ సాన్యోరా, ఇట్ ఇట్ ఏ మార్వలస్ జాబ్ అన్నాను మెషిన్ గన్ ఊపుకుంటూ ఒక గుట్ట దిగుతూ వస్తున్న సాన్యోరాని అభినందిస్తూ. థ్యాంక్ యూ మేజర్, కానీ సులేమాన్ పరిస్థితి చూడు అంది పెదవులు వెనక నవ్వు ఆపుకుంటూ.